శ్రీరామ్ గారు, సో ఇందాక కాల్ అడిగినట్టుగా ఆల్రెడీ పర్మిషన్స్ వచ్చిన తర్వాత పర్మిషన్స్ తీసుకున్న తర్వాత ముందే ఇవ్వకపోతే వీళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వరు కానీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అన్యాయపై ఎవరు ప్రజలే కదా, ఇటువంటి నేపథ్యంలో ఎవరి మధ్య కోఆర్డినేషన్ కమ్యూనికేషన్ ఉండాలంటారు? అదే చెప్తున్నా, ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంలోనే ఇప్పుడు ఈ వస్తున్న సమస్య అంతా. ఇప్పుడు అన్ని నేను చెప్పినట్టు అన్ని పర్మిషన్లు తీసుకుని ఈ పూజలన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మిమ్మల్ని అక్కడ కలపనేమో ఇక్కడ కలపనేమో అన్నారనుకోండి, ఇప్పుడు సెంటిమెంట్లు ఇక్కడ ప్రభావితం అవుతాయి, హిందూ సెంటిమెంట్లు అనేవి ప్రభావితం అవుతాయి. ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఇప్పుడు ఒక్క రోజు జరిగే కార్యక్రమం ఇది, ఒక్క రోజు జరిగే కార్యక్రమానికే మీరు ఇంత హంగామా చేస్తుంటే మిగతా 364 రోజుల పాటు ఈ చుట్టుపక్కల హైదరాబాద్ కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఏవైతే ఈ ఫ్యాక్టరీలు ఉన్నాయో వాటి నుంచి వచ్చే వ్యర్థాల మాట ఎవరు మాట్లాడరే, వాటి గురించి ఏ కోర్టులు మాట్లాడరే, వాటి గురించి ఏమి చర్యలు తీసుకోరే. ఇప్పుడు మేము కోర్టు మాట మేము ఇప్పుడు మీరు అవన్నీ పట్టించుకోనప్పుడు మేమెందుకు మేము దీని గురించి పట్టించుకోవాలనే ప్రశ్న ఉత్పన్నం అవుతుందా అవదా? ఇప్పుడు ఎన్జీటీ ఉంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క పర్మిషన్లు ఉన్నా లేకపోయినా తెలంగాణ సర్కారు అనేక ప్రాజెక్టులు కడుతోందా లేదా? వాటికి వాటిని పక్కకి పెట్టేసి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారా లేదా? ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ లేకపోయినా అలాంటప్పుడు ప్రభుత్వాలే అలా పర్మిషన్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు మరి మేము మాత్రం ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఆదేశాలు కానీ ఇంకొకటి కానీ మేము ఎందుకు పట్టించుకోవాలి? మేము వెళ్ళి మేము మా ప్రకారం మేము నిమజ్జనం చేసుకుంటాము అన్న అభిప్రాయాన్ని ఇప్పుడు ప్రజలు వ్యక్తం చేస్తే, హిందువులు వ్యక్తం చేస్తే దాన్ని మనం ఏ విధంగా ప్రశ్నించగలుగుతాం? ఇంకొకటి, వేరే మతాల విషయంలో ఈ కోర్టులు కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఇదే విధంగా రెస్పాండ్ అవుతున్నాయా అనేది ఇంకొక ప్రశ్న. ఎందుకంటే బక్రీద్ రోజు మనం చూస్తాం, బక్రీద్ రోజు అనేక జీవాలకు సంబంధించిన వ్యర్థాలు అనేక ఈ కలుషితం చేస్తూ ఉంటాయి నగరాన్ని. కానీ అలాంటి సందర్భాల్లో ఈ కోర్టులు కానీ లేదంటే ప్రభుత్వాలు కానీ రెస్పాండ్ అయ్యి ఆ జీవ వ్యర్థాల మీద ఏమైనా ఆంక్షలు పెడుతున్నారా? పెట్టట్లేదు. కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది ఈ కార్యక్రమం. మరి అటువంటిది లేని ఒక్కరోజు ఈ కార్యక్రమానికి ఏంటి ఇబ్బంది అని హిందువులు అడిగితే దానికి ఏం సమాధానం చెప్పాలి? ఇంకొకటి, క్రిస్టియన్స్ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ ట్రీలు ఏర్పాటు చేసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ ట్రీల కోసం అనేక ఎకరాల అడవులు, హెక్టార్లలో ఉన్న అడవుల్ని కొట్టేయడం జరుగుతుంది. దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది పర్యావరణానికి? మరి దాని మీద ఏ కోర్టులైనా మాట్లాడుతున్నాయా? ఏ ప్రభుత్వాలైనా మాట్లాడి క్రిస్మస్ ట్రీ పెట్టుకోవడానికి వీలు లేదు, పర్యావరణ హితంగా మీరు ఏదో ఒక బొమ్మ పెట్టుకోండి, క్రిస్మస్ ట్రీ బొమ్మ పెట్టుకోండి అని ఎక్కడన్నా చెప్తున్నారా? చెప్పట్లేదు. మరి అటువంటిప్పుడు వాళ్ళకి లేని ఆంక్షలు మాకు ఎందుకు అని చెప్పి ఇప్పుడు హిందువులు అడిగితే దానికి ప్రభుత్వాలు ఏం సమాధానం చెప్తాయి, కోర్టులు ఏం సమాధానం చెప్తాయి? కాబట్టి ఎక్కడైనా సరే అందరికీ ఇందాక మన మిత్రుడు ఒక కాలర్ చెప్పినట్టు రాజ్యాంగం కానీ చట్టాలు కానీ, ఇప్పుడు మన సెక్యులర్ ప్రభుత్వాల్లో ఉన్నాం కాబట్టి అన్ని మతాలకి ఒకే రకంగా ఉండాలి, ఒక మతానికి ఒక రకంగా ఇంకొక మతానికి ఒక రకంగా ఉండటానికి వీల్లేదు. అదే సందర్భంగా పర్యావరణం అనేది కూడా వినాయకుడికి ఒక రకంగా లేకపోతే మిగతా వాళ్ళకి ఒక రకంగా ఉండటానికి అవకాశం లేదు. దీపావళి వచ్చినప్పుడు గ్రీన్ దీపావళి అంటాం, ఈ వినాయక చవితి వచ్చినప్పుడు గ్రీన్ వినాయకుడు అంటాం, మిగతా అప్పుడు మాత్రం గ్రీన్లు ఉండవు, అన్ని రెడ్లే ఉంటాయి. మరి దానికి ఏం సమాధానం చెప్తాం? మూడు ఇందాక నేనట్టు ఎక్కడ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కాలుష్యం చేసే పరిశ్రమలన్నింటినీ ముందు మూసివేసి ఆ తర్వాత వినాయకుడి గురించి కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గురించి కానీ రంగుల్ని గురించి కానీ ఎవరైనా మాట్లాడితే దానికి ఒక వాల్యూ ఉంటుంది. లేనప్పుడు ఏమవుతుందంటే ఇందాక మీకు కోర్టే చెప్పేసింది, మేము చెప్పాల్సిన తీర్పు మేము చెప్పేసాం, తర్వాత మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని. ఇప్పుడు అంటే కోర్టు కూడా అన్యాయబద్ధంగా ఏం చెప్పింది, చట్టాలు మాకేం చెప్తున్నాయో దాన్ని మేము చెప్పేసాం అబ్బాయి, తర్వాత మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని. అదే ఇప్పుడు కోర్టు మిగతా ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ విషయంలో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో, మిగతా సందర్భాల్లో ఏం చేస్తున్నాయో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ప్రభుత్వమే దీనికి ఒక సంయమనం పాటించి కోర్టుకి దీనికి కొంచెం అర్థమయ్యేలాగా చెప్పి కోర్టు చూసి చూడనట్టు ఉన్నా లేదంటే ప్రభుత్వం చూసి చూడనట్టు ఉన్నా కార్యక్రమం నడిచిపోతుంది. లేదంటే మాత్రం ఎక్కడెక్కడ నిజంగా హిందువులు కనుక రోడ్ల మీద విగ్రహాలను వదిలేసి వెళ్ళిపోతే చాలా పెద్ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, వాటిని మళ్ళీ తీసుకెళ్లి గౌరవంగా నిమజ్జనం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద పడుతుంది. అక్కడ ఏమాత్రం ఇబ్బందులు జరిగినా సరే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొంత కోర్టు సంయమనం పాటించాలి, కొంత ప్రభుత్వాలు ఆ చూసి చూడనట్టుగా వదిలేసి వెళ్ళిపోతే ఈ సమస్య పరిష్కారం అవుతుంది తప్ప
లేకపోతే మాత్రం చాలా పెద్ద సమస్య అయ్యే ప్రమాదం ఉంది. వచ్చే సంవత్సరం నుంచి ఏ విధంగా జరిపించుకోవాలి అనేది ఎప్పటి ప్లాన్ చేసుకోవాలి తప్ప, ఈ నాలుగైదు రోజుల్లో ఆల్రెడీ పూజలు అయిపోయిన వాటిని మేము ఎక్కడైతే చేయనిస్తాం అక్కడైతే చేయం అనేది కరెక్ట్ వ్యవహారం కాదు. రైట్. అంటే శ్రవణ్ గారు, సరే ఇక ఈసారికి ఏం జరిగే అవకాశం ఉందనుకోవచ్చు, సుప్రీంకోర్టులో ఏమన్నా వీళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? మీరు చెప్పినట్టుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కార్మికులకు కానీ వీళ్ళందరికీ ఏం చేస్తారో తర్వాత ఆలోచించుకోవాల్సిన అవసరం అనుకున్నప్పటికీ, ఇప్పుడు ఈ 5 రోజులకు మాత్రమే సమయం ఉంది కాబట్టి అన్ని ఏర్పాట్లు చాలా వరకు జరిగిపోయాయి కాబట్టి మరోవైపు హైకోర్టు కరకండిగా చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉందనుకోవచ్చు? ఎప్పుడైనా హైకోర్టు మన రాష్ట్రానికి అసోసియేట్ అయి ఉన్న కోర్టు కాబట్టి, పాస్ట్లో జరిగిన పోయిన సంవత్సరం ఏం జరిగింది, ఆ ముందు సంవత్సరం ఏం జరిగింది అనే పూర్తి రికార్డ్స్ హైకోర్టు దగ్గర ఉంటాయి ఎప్పుడైనా. సుప్రీంకోర్టు దేశానికి సంబంధించిన కోర్టు కాబట్టి అది అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తుంది. ఇప్పుడు హైకోర్టుకు వచ్చేసరికి ప్రభుత్వం ఎట్లా పెడచెవిన పెట్టింది అనేది ఒక రికార్డు ఉంటుంది, హిస్టరీ ఉంటుంది. 2 సంవత్సరాల హిస్టరీని అది పరిగణలోకి తీసుకొని ఈ మ్యాటర్ని మేము వినము అని చెప్పేసింది. కానీ సుప్రీంకోర్టు ఈ మ్యాటర్ని మేము వినము అనే పరిస్థితి ఉండదు. ఎందుకంటే హైకోర్టులో ఇక్కడ అన్యాయం జరిగితేనో లేకపోతే కన్సిడరేషన్లోకి తీసుకోకపోతేనో, రివ్యూ పిటిషన్ వాళ్ళు ధర్మాసనం లెక్కలోకి తీసుకోకపోతేనో మనం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టు అందులో ఉన్న లోపాలను చూసి ప్రభుత్వానికి ఏం మేలు చేయగలుగుతాము అనేదే ఎక్కువ ఆలోచిస్తుంది. హైకోర్టు ఎందుకు డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పి దాన్నే కంటిన్యూ చేసే అవకాశం లేదు. ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది. అందుకే ప్రభుత్వానికి తెలిసే సుప్రీంకోర్టును ఆశ్రయించింది, మంచి లీగల్ అడ్వైస్ తీసుకునే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ అది కూడా ఎప్పుడూ నడవదు. ఈ సంవత్సరానికి రిలీఫ్ వస్తే వచ్చే సంవత్సరానికి మళ్ళీ రిలీఫ్ వస్తుంది అన్న నమ్మకము లేదు. వీళ్ళ పరువు వీళ్ళే తీసుకున్న వాళ్ళు అవుతారు దేశంలో. అంటే మళ్ళీ రిపీట్ కాకూడదంటే ప్రధానంగా ఏది మనం ప్రధానంగా పెట్టుకోవాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని మొత్తం పూర్తి స్థాయిలో నియంత్రించాల్సిన అవసరం ఉందనుకోవాలా? ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని పూర్తిగా నియంత్రించడం అనేది ప్రభుత్వంతో ఒక్క సంవత్సరంలో జరిగే పని కాదు అని నేను అనుకుంటున్నా, నేను అభిప్రాయపడుతున్నా. నాకు తెలిసి ఆ రబ్బర్ డ్యామ్ ను నిర్మించడం అనేది ఒకటే అయితే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి సంబంధించిన డిపెండెన్సీ ఎంత ఉంది అనేది ఒక కమిటీ ద్వారా గానీ లేకపోతే ఎట్లయినా వాటిపైన ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయనేది ఫస్ట్ వాళ్ళు ఒక రిపోర్ట్ తీసుకోవాలి. యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు వర్క్ చేయాల్సింది. ఈ ప్రభుత్వం ఎప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన టైం ఉండదు కాబట్టి ఒక కమిటీని వెయ్యాలి. వచ్చే సంవత్సరం వినాయక చవితి వరకు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి వాటిని వీటికి దూరం చేయడం ఒకటి, స్ట్రిక్ట్ ఆర్డర్స్ తీసుకురావడము మట్టి విగ్రహాలు మాత్రమే అని చెప్పి, ఎట్ ద సేమ్ టైం అతి ముఖ్యమైన అంశము పరిశ్రమల నుంచి వచ్చే కలుషితాలతో పోలిస్తే ఇది 1% కలుషితం మాత్రమే. 1% కూడా ఉండదు, హార్డ్లీ 1% కూడా ఉండదు. దానికి సమాధానం చెప్పుకోవాలి ఇప్పుడు ప్రభుత్వం. మీరు పర్యావరణ కాలుష్యం అని ఒకవేళ చూపెట్టినా దీనికంటే ముందు ఆ పరిశ్రమల నుంచి వస్తున్న కలుషితాలు మొత్తము ట్యాంక్ బండ్లో కలుస్తున్నప్పుడు మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటో చాలా మంది జనాలకు చెప్పాల్సి ఉంటుంది, ప్రతిపక్షాలకు కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి రబ్బర్ డ్యామ్ ను నిర్మించడం అనేది ఒకటి, ట్యాంక్ బండ్లో నేరుగా నిమజ్జనం చేయకుండా ఈ రబ్బర్ డ్యాములలో నిమజ్జనం చేయడం అనేది ఆల్టర్నేటివ్. శ్రీరామ్ గారు మాట్లాడుతూ రబ్బర్ డ్యామ్ లో నిమజ్జనం చేసిన తర్వాత అది మళ్ళీ ఎక్కడ పోస్తారా వాటర్, అప్పుడు కలుషితం కాదా అంటున్నారు. ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయం ఏమనుకోవాలి మరి? ఇప్పుడు రబ్బర్ డ్యామ్ అనేది ఏంటంటే కనీసం వాళ్ళు రబ్బర్ డ్యామ్ ను నిర్మించినప్పుడు ఏంటంటే ఎవరు ఎక్కడ పడితే అక్కడ నిమజ్జనం చేయకుండా ఒక సర్టెన్ ఏరియా అనేది ఉంటది. అంటే నెక్లెస్ రోడ్డు అక్కడ సంజీవయ్య పార్క్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ లేన్ లో నిర్మించే అట్లీస్ట్ ఆ ఏరియా ఉంటది కదా. అక్కడ నుంచి మళ్ళీ ప్రభుత్వం ఎట్లయితే వాటిని పూడిక తీతల ద్వారానో వాటి ద్వారానో తీసేసి ఎక్కడో పారేస్తున్నారు కదా, అట్లానే తీయడానికి కొంచెం ఈజీగా ఉంటది. మీరు ఇప్పుడు అలో చేసినప్పుడు పూర్తి ట్యాంక్ బండ్లో ఎక్కడైతే ఎక్కడ పడితే అక్కడ నిమజ్జనం చేస్తే వాళ్ళకి ఎంతైతే కష్టం ఉందో, రబ్బర్ డ్యామ్ అనేది ఒక సర్టెన్ ఏరియాకి కన్ఫైన్ అవుతాయి. సర్టెన్ ఏరియాకి కన్ఫైన్ అయినప్పుడు వాళ్ళకు కూడా ఈజీగా ఉంటది తీసుకోవడానికి. రైట్ అండి. కలుషితం అయ్యే ఏరియా కూడా సర్టెన్ ఏరియాకు కన్ఫైన్ అయి ఉంటది. అట్లా సుప్రీంకోర్టు అని కాదు, వాళ్లకు దాదాపు పీకల దాకా వచ్చింది ప్రభుత్వానికి అని మనం ఈ రోజున అనుకోవచ్చు. రైట్. ప్రస్తుతం భవానీ గారు రాజమండ్రి, నమస్తే భవానీ గారు. ప్రణాళికలు చేయాల్సిందే. రైట్, కంటిన్యూ చేద్దాం శ్రవణ్ గారు. దీర్ఘకాలిక ప్రణాళికలు చేయాల్సిందే ఇప్పటి నుండి. ఎస్, డెఫినెట్ గా చేయాలి. భవానీ గారు రాజమండ్రి, నమస్తే భవానీ గారు. చెప్పండి. యా చెప్పండి. హలో,
ఇది చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి. ఇది మతపరంగాను చూడాలి, తర్వాత ఏంటి మనోభావాలు హెల్త్ పరంగాను. కానీ ఇక్కడ ఒక సైన్స్ పరంగా ఏం చెప్తారంటే, ఆయుర్వేద శాస్త్రం గాని ఏదైనా సరే మీరు ఫస్ట్ ఆ షర్బ్స్ ఆకులు అవన్నీ కలెక్ట్ చేసి దేని సీజన్ చేంజ్ అయ్యే సీజన్ ఇది. ఈ సీజన్ చేంజ్ లో వచ్చే వైరస్లు దేవుడి దగ్గర పెట్టిన ప్రతి వల్ల వచ్చే అరోమా అరోమా వల్ల మనకి ఈ వైరస్ అది రాదు, జబ్బులు రావు. ఈ 9 రోజుల తర్వాత వాటిని నిమజ్జనం చేయటం వల్ల పారే నదిలో గాని ఆ నదిలో ఉండే కలుషితాన్ని షర్బ్స్ వీటికి ఉన్న మెడికల్ వాల్యూస్ ఔషధ విలువలు ఆ నీటిని శుభ్రం చేస్తాయని ఒక వాదన ఉంది. రెండో విషయం ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇది కానప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో ఎన్ని డెకరేటివ్ బొమ్మలు తయారవ్వట్లేదు. ఆ డెకరేటివ్ బొమ్మలు ఉండవు కదా, ఎప్పుడు శాశ్వతంగా ఉండవు, అవి పాడైపోయింది ఎక్కడ పడేస్తున్నారు. ఇంకో మూడో విషయం ఏంటంటే మనకి ట్రాఫిక్ పొల్యూషన్ గాని ఇండస్ట్రీస్ ఎమిషన్స్ గాని కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నాయి. పాలిథిన్ కవర్లు నిలుపుదల చేయలేకపోయే ఏ ప్రభుత్వాలు కూడా జూట్ బ్యాగ్స్ ని పేపర్ బ్యాగ్స్ ని వాడాలి అని పైకి అన్నారు. పాలిథిన్ బ్యాగ్స్ పర్యావరణానికి పర్యావరణానికి దెబ్బతీసే సంఘటనలు గాని ఎప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయండి. అందులో మరి 300 ఇయర్స్ అయినా అది డిజాల్వ్ అవ్వదు ఎత్తలో పాలిథిన్ అన్నారు. మరి పాలిథిన్ బ్యాగ్లు మనం ఎంతవరకు కంట్రోల్ చేస్తున్నాం? ఈ దేవుడి పొల్యూషన్ కంటే ఇవేమి తక్కువ పొల్యూషన్ కాదు కదా. దాంతో చూస్తే ఇది చాలా మైన్యూట్ ఒక రకంగా, అంటే పైకి చెప్పే కాజు మతపరంగా నిరోధించాలని చెబితే బాగోదు కాబట్టి ఈ హెల్త్ కు ముట్టు పెట్టి సైన్స్ పరంగా చెప్తున్నారు. పాలిథిన్ వాటి బ్యాగ్స్ ని నిరోధించగలిగారా? నిజంగా ప్రజల ఆరోగ్యం కోరుకుంటే పాలిథిన్ ని నిరోధించండి, ట్రాఫిక్ ఎమిషన్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్ అరకట్టండి. ఎంత కార్బన్ డైఆక్సైడ్ గాల్లోకి నైట్రోజన్ ఎంత శాతం వదలాలి, ఎప్పుడు వదలాలి, ఇవన్నీ గైడ్ లైన్స్ పాటిస్తున్నారా? రొయ్యల చెరువులు చేపల చెరువులు మంచినీళ్లు సరఫరా అయ్యే సరస్సులకి ఎంత దూరంలో ఉండాలి, వాటిలో కలిపే ఈ కెమికల్స్ కానీ లేకపోతే మేత ఏవో సంథింగ్ ఉంటే అవన్నీ సరే గైడ్ లైన్స్ ప్రకారం జరగాలి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఆ పెంపకాలు జరుగుతున్నాయా? ఇవన్నిటినీ పక్కన పడేసి ఒక మత విద్వేషంతో సంవత్సరానికి ఒక్కసారి చేసుకునే అవి కూడా మనం ఆర్టిఫిషియల్ వాడట్లేదు, ప్లాస్టిక్లు కెమికల్స్ కెమికల్ కాంపౌండ్ వేయట్లేదు, ప్రకృతి ఇచ్చిన మొక్కల నుంచి వచ్చిన వాటితో చేస్తున్నాం. పోనీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెద్ద బొమ్మ కాకపోతే అడుగు బొమ్మ అని పెట్టచ్చు కదా రూలు, ఒక అడుగు బొమ్మకు చేసుకోండి అనాలి. ఇంకో మతాన్ని మనం గౌరవిస్తున్నామంటే ఆ అడుగు బొమ్మ లేదు ఏమి లేదు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఓకే, మరి మిగతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ డెకరేషన్ బొమ్మలు కానీ ఏదన్నా ఇవి కానీ అవి కూడా బ్యాన్ చేయండి. అవి కూడా బ్యాన్ చేస్తే అప్పుడు స్వచ్ఛత చిత్తశుద్ధి కనిపిస్తుంది. అవి బ్యాన్ చేయరు, మిగతా పొల్యూషన్ చూడరు. ఇప్పుడు ఢిల్లీలో కొన్ని ఉన్నాయి ఆక్సిజన్ పీల్చుకోవాలంటే ఒక గంటకి జపాన్ లో ఉన్నాయి, అలాగే మన ఢిల్లీకి కూడా వచ్చింది. ఆ రూమ్స్ లోకి వెళ్ళి 1 అవర్ ఆక్సిజన్ పీల్చుకొని బయటకు వస్తారట. ఇప్పుడు అవన్నీ కూడా మెట్రోపాలిటన్ సిటీస్ కు వచ్చేస్తున్నాయి. అవన్నీ కంట్రోల్ చేసుకున్నాం, జాగ్రత్త చేసుకున్నాం, అవి అది అటువైపు అసలు దృష్టి వెళ్ళనే వెళ్ళదు. సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ మీద విరుచుకు పడతారు. దీని వెనకాలన్న అసలు కారణం ఏంటంటే మత విద్వేషమే. మత విద్వేషం పైకి చెప్పకూడదు కాబట్టి ఇది చూపిస్తారు. మిగతా అవన్నీ కూడా బ్యాన్ చేయండి ఓకే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఒప్పుకుంటాం, ఒకవేళ అవదు కలిసి మంచిది కాదు వాటర్ ఇదంటే ఒప్పుకుంటాం. మిగతాయి కూడా వాటర్ ని కలుషితం చేసే ఎన్నో సోర్సెస్ జరుగుతున్నాయి మనకు, ఇప్పుడు మన కళ్ళు ఎదురుగుండా జరుగుతున్నాయి. టైఫాయిడ్లు వస్తున్నాయి, కలరాలు వస్తున్నాయి, డ్రైనేజీల్లో మంచినీళ్ళు కలిసిపోతున్నాయి, డ్రైనేజీ వాటర్ మంచినీళ్ళు నల్లాల్లో వచ్చేస్తుంది, అవి తాగేసి జనం సిక్ అయిపోతున్నారు. వాటి మీద కదా ముందు దృష్టి పెట్టాలి. భక్తితో ముడిపడి మనోభావానికి ముడిపడి దేవుడికి ముడిపెట్టకుండా ఫస్ట్ చిత్తశుద్ధితో అది చేస్తే అప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. అవన్నీ వదిలేసి ఆ విఘ్నాలు కలగకూడదని పూజించే దేవుడికే విఘ్నాలు కలిగిస్తుంటే ఇది ఎంతవరకు సముచితంగా ఉందనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన మాట అని నా ఉద్దేశం.